సమాజ సేవకురాలు సాకేత భిక్షా నివేదిత చిన్నారులకు శుక్రవారం సాయంత్రం సోపు పేస్టులు బ్రష్లు రైసు తదితర 2000 రూపాయల విలువ గల వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా సాకేత మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడంలో తనవంతు కృషి చేస్తానని 2014 సంవత్సరం నుండి తన స్థాయికి తగినంత సేవలు అందిస్తున్నానని అన్నారు. భగిని నివేదిత చిన్నారులు భవిష్యత్తులో తమ వంతు సహాయం అందించడంలో ముందుండాలని కార్యక్రమంలో పాల్గొన్న అడ్వకేట్ మదన్ మోహన్, ఆశ్రమ నిర్వాహకులు రేణుక, మధుసూదన్ రావు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పడుకుంటున్నారు, మేమనుకుంటున్నాం బయట పీపుల్ ఎలా ఉన్నారంటే ఇవాళ మనకు గడుస్తుంది కదా అని అనుకుంటున్నారు.
ఫ్యూచర్ కూడా మీకు బాగుంటుంది. మీరు కూడా అందరికీ సాయం చేయండి. తోచినంత ఖచ్చితంగా చేయాలి అనను, చెయ్యొద్దు అని మీ వల్ల ఇక్కడ చేస్తాను. మీ ధర్మం మీ కార్ఎస్ఎస్లో ఉంటుంది ఏంటి అంటే మన ధర్మం మనం పాటించాలి. థ్యాంక్ యూ. భూమికి వచ్చినప్పుడు మనిషి పుట్టుక మరణం రెండు ఉంటాయి, కానీ మనం జీవితంలో ఏం సాధిస్తామంటే ఆస్తులు సంపాదించుకోవడం కానీ లేకుంటే మనవాళ్ళకి మనం చేసుకోవడము, డబ్బులు సంపాదించి పెట్టుకోవడం కాకుండా సమాజం గురించి ఆలోచించాలి అనేటువంటిది. ఎందుకంటే మన భారతదేశం ఇప్పటికి కూడా చాలామంది కూడా కనీస మౌలికమైనటువంటి అవసరాలు తీర్చుకున్నారనుకున్నారు. అటువంటి వాళ్ళను మరి ఒక దగ్గర చేర్చి మరి ఈ వ్యవస్థ నడపడం అనేది ఒక ఇంట్లో ఒక ఇద్దరు ఉన్న కుటుంబంలో పిల్లలతో సకడమే ఇబ్బంది. ఇంతమంది చిన్నారులను ఒక దగ్గర తీసుకొచ్చి మరి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం, అటువంటిది మా పాప సాకేత కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనము పుట్టడం గిట్టడం అనేది సరిగ్గా జరుగుతుంటుంది, కానీ కొంత మనం సామాజిక సేవ అంటే మనం మనతో నైనంతలో మనం ఇతరులకు పొందాం, మనతో ఉన్నదని అంటే ఎట్లయితే మనం ఊపిరిని పీల్చుకుంటున్నామో మళ్ళీ ఏం చేస్తాం దాన్ని వదిలిపెట్టాం. అట్లే మనం సమాజం నుంచి కొంత తీసుకున్నాం, తిరిగి మళ్ళీ మనం కొంత సమాజానికి చెల్లించాలి. అది కూడా మనం ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారు అవసరమైనటువంటి వ్యక్తులకు మాత్రం ఇస్తేనే అది ద్రవ్యం శుద్ధి అవుతుంది. మనం డబ్బున్న వాళ్ళు ఒక పెద్ద డిన్నర్ ఇచ్చేసి అందరికీ లక్షల రూపాయలు వేస్ట్ చేస్తారు, దానికి బదులు లేనటువంటి వ్యక్తులను నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అది ఒక ఆలోచన మనకు కూడా వచ్చేసి మరి మనం కూడా సమాజంలో మనం సేవ చేయాలనేటువంటి భావన కలగడం. నేను ముఖ్యంగా సాకేత్ అని మా పాప అయినప్పటికీ నేను ఇక్కడ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ నిర్వాహకులను కూడా మీ అందరినీ చిన్నారులను ఇంతమందిని ఒక దగ్గర మరి ఎవరు లేరు అనేటువంటి భావన లేకుండా ఒక కుటుంబ వాతావరణం తెలుసుకున్నటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క భగిని నివేదిత ఆశ్రమం మన ఆర్ఎస్ఎస్ సమాజానికి అందరూ తెలుసు. అయితే ఎవరైతే సమాజంలో చాలామంది దాతలు ఉన్నారు, అవసరమైనటువంటి ప్రజలు ఉన్నారు, ఈ దాతలకు అవసరమైనటువంటి ప్రజలకు అనుసంధానంగా కనిపించేటువంటి ముఖ్యంగా ఎక్కడ ఇలాంటి వాళ్ళు మేము ఏదో ఒక రోజు వస్తాం కావచ్చు కానీ మీ గర్ల్స్ రోజు రావడం, ఇప్పుడు మీ ఆవాసం మేడం కానీ ఇలాంటి వాళ్ళ సహకారం వల్లనే ఇలాంటి సంస్థలన్నీ నిర్వహించగలుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా నేను మరి సాకేతకు తెలంగాణ సేవా పురస్కారం వచ్చినటువంటి సందర్భంగా మొన్ననే జనవరి 12 జగిత్యాల జడక్ అనేటువంటి కార్యక్రమంలో కళాశ్రీ సంస్థ తరఫున తెలంగాణ కీర్తి సేవా పురస్కారం అవార్డు వచ్చిన తర్వాత మా అన్నయ్య బిడ్డని కానీ నాకు తెలిసిన తర్వాత నీకు ఇది వచ్చింది మరి ఏమి చేసినావు అనేటువంటి విషయాలు తెలుసుకుంటే బాబాయ్ నేను ఈ కార్యక్రమాలను చేసిన అని చెప్పింది. ఈ యొక్క నీవు సేవ చేసడానికి ఒక ప్లాట్ఫామ్ నేను చూపిస్తాను, నీకు నచ్చితే భవిష్యత్తులో కంటిన్యూ, నీకు నచ్చకపోతే ఒకసారి పూలు ఊరుకుందామని చెప్పి మీరు ఒక్కటే మీకు ఏ ఉద్దేశాన్ని మీరు ఏ ఉద్దేశంతో ఈ సంస్థ నిర్వహిస్తున్నావు మీకు అందరికీ తెలుసు కదా. సరే ఇప్పుడు పూజిత లాంటి చిన్నపిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకైతే తెలుసు కదా మీరు ఎందుకు నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని సమాజంలో ఒక మీకంటూ రేపు పొద్దున ఒక స్థానం ఉండాలి, అందుకోసం మీరు చదువుకోండి, మీ వెనుక మేము ఉంటాం. ఏ అవసరం వచ్చినా కానీ అక్కడ ఇలాంటి వాళ్ళు చెప్తే మేము వస్తాం, మేము ఉంటాం. కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా మీకు మీరు చదువుకున్న మీ అందరికీ ధన్యవాదాలు. కేవలం బేటీ పడావో బేటీ బచావో అన్నటువంటి వాళ్ళు విన్నారు, ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం చదువుకుంటుంది. కాబట్టి మీరందరూ చదువుకోండి, మీ చదువు కావాల్సినటువంటి ఏ కార్యక్రమమైన సమాజం ఉన్నది, ఆ సమాజంలో నేను కావచ్చు, సాకేత కావచ్చు, రాజేంద్ర సింగ్ కావచ్చు, ఇంకొక సమాజం ఉన్నది, మేము చదువుకోండి.